ఇక దేశంలో తొలి దశ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. హస్తినపీఠం మీద కన్నేసిన వాళ్ళు వీలైతే అక్కడ చక్రం తిప్పాలని ఉత్సాహపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం కేవలం కాంగ్రెస్ బీజేపీల మధ్య మాత్రమే ఉంది. ఎందుకంటే జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపాలని తెగ ఆరాటపడిపోతున్న మమత, మాయావతి, చంద్రబాబు, కేసీఆర్ లాంటి నేతలకు ఎన్నో పరిమితులున్నాయి. వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళు హీరోలే అయినా స్టేట్ బోర్డర్ దాటితే మాత్రం జీరోలే. కొన్ని మినహాయింపులు ఉన్నా ఎంత వీగ్గా కనిపిస్తున్నా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరికీ తెలిసిన పార్టీలు మాత్రం కాంగ్రెస్ బీజేపీలు మాత్రమే. ఈ నేపథ్యంలో దేశ ప్రజలను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇప్పుడు అందరి కళ్ళు కూడా బీజేపీ మేనిఫెస్టో పైనే. మరి బీజేపీ మేనిఫెస్టో ఎప్పుడు విడుదలవుతుంది, అందులో ఏముండబోతున్నాయి? చివరి అంకానికి చేరుకుంటోన్న తొలి దశ ఎన్నికల ప్రచారం. మేనిఫెస్టో విడుదల చేసి దూకుడు పెంచిన కాంగ్రెస్. ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టోపై అందరి దృష్టి. సాధారణ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో పేరిట వరాల మూట విప్పింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పుకోదగింది న్యూనతమ్ యోజన పథకం. దీని ద్వారా దేశంలో 20% ఉన్న అత్యంత పేదలకు నెలకు 6,000 రూపాయల లెక్కన ఏడాదికి 72,000 రూపాయలు అందిస్తామని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. వ్యవసాయాభివృద్ధి, ఉద్యోగ కల్పన, విద్యతో పాటు వైద్యానికి పెద్దపీట వేసి ప్రజలందరికీ ఉచిత వైద్యం అందిస్తామని కూడా హామీ ఇచ్చింది. మహిళలను ఆకట్టుకోవడానికి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న చట్టసభల్లో 33% రిజర్వేషన్ బిల్లును కూడా తెస్తామని హామీ ఇచ్చింది. దేశాన్ని పీడిస్తున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని చెప్పుకొచ్చింది. మోదీ ప్రభుత్వం అధికారంలోకొచ్చే ముందు చెప్పినట్లు 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా అన్ని రంగాల్లో 2 కోట్లకు పైగా ఉద్యోగాలను పీకేసిందని ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ రంగ సెక్టార్ న్యాయ వ్యవస్థల్లో ఖాళీగా ఉన్న 4 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. గ్రామస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించేందుకు క్రొత్తగా గ్రామానికి ఒకటి చొప్పున 10 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని ప్రకటించింది. అమలు సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నా కాంగ్రెస్ మేనిఫెస్టో మెజారిటీ వర్గాలను ఆకర్షించింది. దీంతో ఇప్పుడు అంతకు మించి మంచి హామీలు ఇవ్వాల్సిన పరిస్థితి బీజేపీదే. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో ఎలా ఉంటుంది అన్న దానిపై అంతటా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆకర్షణీయ మేనిఫెస్టో విడుదల చేయటంతో బీజేపీ మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలుంటాయి అన్న దానిపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ప్రతి పేద కుటుంబానికి ఏటా 72,000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టో సైతం ఆకర్షణీయ పథకాల వైపు మొగ్గుతుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ అధిష్టానం మాత్రం మేనిఫెస్టోపై గుంబనంగా వ్యవహరిస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో మేనిఫెస్టోపై హడావిడి చేసిన బీజేపీ ఈసారి సైలెంట్ గా వ్యవహరిస్తోంది. బీజేపీ మేనిఫెస్టోను సంకల్ప పాత్రగా నామకరణం చేసింది. ఈ మేనిఫెస్టో రూపకల్పన కోసం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్, జేపీ నడ్డాతో పాటు పార్టీ నేతలు భూపేంద్ర యాదవ్, రామ్ మాధవ్, సరోజ్ పాండే తదితరులు ఉన్నారు. మేనిఫెస్టో రూపకల్పన కోసం ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ 15 సబ్ కమిటీలు ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీకి ఒక్కో అంశాన్ని కేటాయించి దానిపై నేరుగా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని కోరారు. ఆ మేరకు 15 సబ్ కమిటీలు తమకు అప్పగించిన అంశాలపై నిపుణులు ఆయా వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నాయి. తొలిదశ పోలింగ్కు సమయం దగ్గర పడుతూ ఉండటంతో తమ మేనిఫెస్టో ఎప్పుడు విడుదల చేస్తారా అని బీజేపీ శ్రేణులు ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ తొలి విడత పోలింగ్కు ఒకరోజు ముందు మేనిఫెస్టోను విడుదల చేసింది. అదే తరహాలో ఈసారి కూడా 9 లేదా 10 తేదీన విడుదల చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో విడుదల కావడంతో తాము కూడా త్వరలోనే విడుదల చేస్తామని బీజేపీ పార్టీ వర్గాలు అంటున్నాయి.
మేనిఫెస్టోకి తోడుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన అంశాలపై ప్రోగ్రెస్ రిపోర్టు కూడా విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలపై పుస్తకాన్ని రూపొందిస్తున్నట్లుగా సమాచారం. 2014 ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన 549 హామీల్లో 520 హామీలను నెరవేర్చిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆ మేరకు ప్రోగ్రెస్ కార్డును విడుదల చేస్తారని చెప్తున్నారు. ఇక 2019 లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించినంత వరకు సుమారు 12 విభాగాలుగా దీన్ని వర్గీకరించారని తెలుస్తోంది. దళితులు, గిరిజనులు, మౌలిక వసతులు, ఆర్థిక రంగం, విదేశాంగ రంగం, ఇలా అనేక రంగాలకు సంబంధించిన అంశాలను మేనిఫెస్టోలో పొందుపరుస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ తీసుకొచ్చిన న్యాయ పథకానికి ధీటుగా బీజేపీ సైతం ఏదైనా పథకానికి రూపకల్పన చేస్తోందా లేదా అనే దానిపై కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే తాము అమలు చేస్తున్న పథకాల వల్ల కాంగ్రెస్ ప్రకటించిన 72,000 ఆదాయం కంటే ఎక్కువగానే పేదలకు సమకూరుతోందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. కానీ బీజేపీ సైతం సార్వత్రిక ఆదాయ పథకం అనే అంశంపై ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. నిజానికి ఉచిత పథకాలకు ప్రధాని మోదీ వ్యక్తిగతంగా విరుద్ధమైనప్పటికీ మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే కిసాన్ సమ్మాన్ పథకంతో రైతులకు ఏటా 6,000 రూపాయలిచ్చే పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఈసారి కాంగ్రెస్ పార్టీకి ధీటైన పథకాన్ని తీసుకొస్తుందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.